నేడు దేశం స్వాతంత్ర్యపు అమృత మహోత్సవం యొక్క 75వ వసంతం జరుపుకుంటోంది. భారతదేశం ఎలా ఉండాలి, దీని కల్పన నేడు గ్రామాల్లో నివసించే ఆ ప్రజలను అడగండి. వారు తరతరాలుగా ఒకే సంపద, పౌరాణిక సంపదలో ఇళ్లలో ఉంటున్నారు. కాని వారికి తమ ఇళ్ల యొక్క యాజమాన్యపు అధికారం పూర్తిగా లభించడం లేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారి ఆలోచన పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24, 2020న ఒక స్వామిత్వ యోజన అనేదాన్ని ప్రారంభించారు. ఆ పథకం కింద నేడు దేశంలో ఆ ప్రజల ఏళ్ల తరబడి పూర్తి కానటువంటి డ్రోన్తో దాని పూర్తి చిత్రం తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిసి ఈ సంపద కార్డ్ పొందే అధికారం లభించింది. అధికారం లభించడం మాత్రమే కాక అది ఒక మైలురాయిగా కూడా జీవితంలో నిలిచిపోయింది. ఆ మైలురాయి నగరాల్లో ఉండే మన ఇళ్ళు, సంపదలు మన సొంతమవుతాయి, బ్యాంకులు కూడా వాటిపై రుణాలు ఇస్తాయి. కాని గ్రామాల్లో నా ఇల్లైతే ఉంటుంది కాని దానిమీద బ్యాంకు రుణం ఇవ్వదు. ఎప్పుడైతే ఈ సంపత్తి కార్డ్ మాకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండింటి కలయికతో లభిస్తే అప్పుడు బ్యాంకు కూడా మాకు రుణమిచ్చేందుకు సిద్ధపడుతుంది. నేనేమన్నానంటే నరేంద్ర మోదీగారి ఆలోచన కారణంగా ఇప్పుడు ప్రజలకి ఈ యాజమాన్య హక్కు ప్రయోజనం లభించడం మొదలైంది. గ్రామ ప్రజలు పంచాయతీ పరిధిలోని తమ ఇళ్లలో జరిగే గొడవలు, తగవులు సంపద వివాదంలో జరుగుతూ ఉంటాయో, ఇప్పుడు అవి నిలిచిపోయాయి. ఇప్పుడు వారికి ఈ యాజమాన్య హక్కు లభించడంతో ఇప్పుడు పంచాయతీలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వారి జీవితాల్లో ఒక సరికొత్త వెలుగు వచ్చింది. సంపద కార్డును చూపించి వారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. తమ అధికారంతో పాటు తమ సంపదను వారు విభజించుకుంటున్నారు. తమ సంపదను తమకు నచ్చినట్లు అలంకరించుకుంటున్నారు. ఇది ఒక కొత్త ఆలోచనతో పాటు జీవితంలో ఒక సరికొత్త ఆరంభానికి అవకాశం లభించింది. స్వామిత్వ యోజన రాకతో డ్రోన్ ఉపయోగం పెరిగింది. నేడు దేశంలో ఏవియేషన్ డిపార్ట్మెంట్ 3 రోజుల డ్రోన్ ప్రదర్శన కూడా నిర్వహించింది. ఇంకా చూపించే ప్రయత్నం చేసింది ఈ సాంకేతికత ఏదైతే ఉందో కోర్స్, ఇది కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ ఆఫ్ స్టేషన్. అంటే ఈ కోర్సు ద్వారా ప్రభుత్వం తమ సంపద యొక్క అధికారాల డిజిటల్ మ్యాపింగ్ యొక్క గొప్ప చొరవని స్వామిత్వ యోజన కింద చూపింది. పంచాయతీలలో వాతావరణ విభాగంతో పాటు కలిసి ఒక యాప్ కూడా తయారుచేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు రేడియో, ఇంకా టీవీ లేదా దేనికైనా బదులు తమ యొక్క పంచాయతీలోనే ఒక యాప్ ద్వారా వాతావరణ వివరాలు కూడా లభిస్తాయి. గ్రామంలో నివసించేవారెవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పు తీసుకువస్తుంది. యాజమాన్య హక్కు కేవలం వారి అధికారాలను మాత్రమే కాకుండా పేదలకు ఒక న్యాయాన్నందించే మార్గం కూడా కాగలదు. ఎందుకంటే ప్రజలు దేన్నైనా మార్చగలరు కాని వారు యాజమాన్య హక్కు కింద ఈ డిజిటల్ సంపద కార్డ్ ఏదైతే వారికి లభిస్తుందో దాన్ని వారు మార్చలేరు. ఇప్పుడు కొత్త ఆరంభం ఇందులో జరగబోతోంది. సర్వీస్ సెక్టర్ నేడు డ్రోన్ వ్యవస్థలో ఎవరికైనా మందులు పంపించడం గాని చెయ్యాలంటే వారు వారి ఇళ్ల వరకు, పూర్తిగా వారి వాకిలి వరకు చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డేటా, ఇది ఎంత పెద్ద డేటా అయి ఉంటుందో, కేవలం దేశంలో ఒక కొత్త ఉపాధి అవకాశాలను కూడా ఉత్పన్నం చేస్తుంది. స్వామిత్వ యోజనను చేరవేసేందుకు మేము ఒక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నాము. మేము దాన్ని అమృత మహోత్సవ శుభ సందర్భంలో దేశంలోని ప్రతి గ్రామానికి చేరవేసేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నాం. స్వామిత్వ యోజన విషయంలో ఇబ్బందులు పడకూడదు, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ యాజమాన్యపు హక్కు మీ జీవితంలో పారదర్శకతను తీసుకువస్తుంది, మీ జీవితంలో ఆనందాలను తీసుకువస్తుంది. మోదీగారి స్వప్నం గ్రామాలు వివాదరహితంగా ఉండాలి. అలాగే వివాదరహితంగా ఉండడం కోసం ఈ యాజమాన్యపు హక్కు కంటే గొప్ప మరే ఇతర ఉపాయం ఉండబోదు. వివాదరహితంగా ఉండేందుకు ఈ మధ్యనే ఏప్రిల్ 24, 2022న
మోదీగారు జమ్మూకాశ్మీర్ నుంచి యాజమాన్యపు హక్కు విషయంలో ప్రజలకు ఈ కార్డు ఇవ్వడం జరిగింది, భూ సంబంధ ఈ కార్డు ఇవ్వడం జరిగింది. ఇది కూడా సాంకేతికంగా. నా ఉద్దేశంలో నేడు దేశంలో అందరూ కూడా దీన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ప్రపంచంలో నేను దీన్ని వివాదంగా మార్చదలుచుకోలేదు, కానీ ప్రపంచంలో ఈ చొరవ భారతదేశాన్ని నేడు ఆశ్చర్యపరిచే ఒక చొరవ. మరైతే రండి, మనమందరం కలిసి గ్రామ సమృద్ధి కోసం మోదీగారు కన్న కలలేవైతే ఉన్నాయో, యాజమాన్యపు హక్కు ద్వారా ఈ డిజిటల్ సంపద కార్డ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఒక సమృద్ధ గ్రామం, ఒక ఉపాధియుక్త గ్రామం, ఒక వివాదరహిత గ్రామం, ఆ గ్రామం గురించి ఊహించండి. అలాగే యాజమాన్య హక్కు స్వయంగా దేశవ్యాప్తంగా ఒక ఉదాహరణను నెలకొల్పుతుంది, ఉదాహరణగా నిలుస్తోంది కూడా.